చిత్తూరు జిల్లా తీవ్ర కరువు ప్రాంతం, ప్రకృతి నదీ జలాలకు రోజుకూని ప్రాంతం. వర్షంపై ఆధారపడి బతుకుతున్న కర్షకలోలం, వరుణుడి కరుణపైనే ఆధారపడి ముందుకు సాగుతున్న రైతుల బ్రతుకు పోరాటంపై ఓ రిపోర్ట్. ప్రతి ఏటా తీవ్ర వర్షాభావం కరువు కాటేసి కర్షకుడిని కష్టాలు పాల్చేసేది. కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు అభయమస్తమిచ్చాయి. 3 రోజులుగా కొండపోత వర్షం కురిపించాయి. చెరువుల్లోకి నీరు చేరాయి. జలకళ సంతరించుకున్నాయి. వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు దూసుకుపోతోంది. అన్నదాతల్లో ఆనంద భాష్యాలు వెలువెత్తుతున్నాయి. దీంతో బీటల వారిన నేల తల్లి తడిసి ముద్దైంది. ఖరీఫ్ సీజన్ కరక్షకుడి సిరులు సేద్దానికి బాటలు పరిచింది. కష్టాలు దూరమయ్యే గడియలు సాక్షాత్కారం కావడంతో అన్నదాతలు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అన్ని పంటలు సాగుతో తమ కష్టాలు తీరుతాయని కరక్షకులు చెబుతున్నారు. ఏదేమైనా నైరుతి ఋతుపవనాలు కరువు సీమపై కరుణ చూపాయని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె